కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానించింది. నూతన మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేస్తామని చెబుతోంది. దోపిడీ అక్రమాలకు తావు లేకుండా విధి విధానాలు రూపొందించింది. దీనికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తో మా ప్రతినిధి అబ్దుల్ రజాక్ ఫేస్ టు ఫేస్. మద్యం పాలసీకి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మద్యం దుకాణాల కోసం టెండర్లు వేసేవాళ్ళు కూడా ఈ టెండర్ల ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకోవాలి. ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి నూతన విధానం విధి విధానం రూపొందించబడ్డాయి, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ మద్యం దుకాణాలకు సంబంధించి ఎన్ని టెండర్లు వచ్చినాయి, ఆ టెండర్ల ప్రక్రియ అయితే ఎలా కొనసాగుతాం? టెండర్ల ప్రక్రియ ఇప్పుడు ఊపందుకుందండి. మొత్తం మనకి 236 మద్యం దుకాణాలకి నోటిఫికేషన్ ఇచ్చాము ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అందులో 113 మద్యం దుకాణాలు ఎన్టీఆర్ విజయవాడ పరిధిలో, 123 మద్యం దుకాణాలు కృష్ణా జిల్లా పరిధిలో నోటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 2600 అప్లికేషన్స్ మేము ఈ వీటికి రిసీవ్ చేసుకున్నాము. నిన్నటి నుంచి బాగా ఇది స్పీడప్ అయింది. ఈరోజు రేపు మాకు బాగా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తారు, వచ్చి అప్లికేషన్స్ ఫైల్ చేస్తారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. సార్, ఏదైతే మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ టెండర్ల ప్రక్రియ వేయకుండా సిండికేట్ అయిపోయి కొంతమంది రాజకీయ నాయకులు బెదిరింపులకు కూడా పాల్పడతా ఉన్నారు, ఆ టెండర్లు వేయడం అడ్డుకుంటా ఉన్నారు, ఫలానా షాప్ మాకే కావాలి లేకపోతే ఫలానా దాంట్లో మాకు షేర్ ఇవ్వాలి అని చెప్పేసి, పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి అడ్డుకుంటా ఉన్నారు అన్న పరిస్థితి కూడా తెరపైకి వస్తుంది. సో ఈ మీ నోటీసులు ఏమైనా ఉందో ఒకవేళ వస్తే మీరు దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, దీని ఇటువంటి ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు. అప్లికేషన్స్ అందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ప్రతి సమాచారాన్ని కూడా అందరికీ అప్లికెంట్స్కి చేరవేసేదానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజెట్ సీరియల్ నెంబర్ షాప్కి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది ఆ సమాచారం కూడా మేము హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్టు దీనిలో వెబ్సైట్లో ఓపెన్ అయ్యింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ షాపుకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని చూసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, దానికి ఉండే పోటీని బట్టి వాళ్ళు ఎక్కడైనా కూడా ఆ షాపులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ఎవరు ప్రలోభాలకి దానికి అవకాశం లేదు. సో గతంలో చూసుకుంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నూతన మద్యం పాలసీ ఏదైతే వచ్చిందో రేట్లు అయితే చాలా తగ్గనున్నాయని చెప్పేసి చెబుతా ఉన్నారు. సో రేట్లు తగ్గనున్నాయి కాబట్టి దాంట్లోకి సంబంధించిన క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ కూడా తగ్గిపోనుందా, ఎలా ఉండబోతా ఉందా? క్వాలిటీ తగ్గడం అనేది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ట్యాక్స్ స్ట్రక్చర్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేపట్టింది. ఆ స్ట్రక్చర్లో మార్పుల వల్ల మాత్రమే ఈ రేటు ఇది చేంజెస్ అనేది జరుగుతాయి. అంతే తప్ప క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ అనేది కానీ, తక్కువ రేటు తగ్గడం వల్ల క్వాలిటీ తగ్గడం అనేది ప్రసక్తి ఉండదు. ఫైనల్లీ గతంలో ఈ నూతన మద్యం పాలసీ ప్రక్రియలో గతంలో ఏదైతే టెండర్లు పిలిచారో సుమారు 1 లక్ష వరకు టెండర్లు వేసుకోవడం జరిగిందని చెప్పి, ఉమ్మడి కృష్ణా జిల్లా పోయి గతంలో ఎన్ని వచ్చినాయి, ప్రస్తుతం ఎన్ని వచ్చినాయి, ఇంకా భవిష్యత్తులో ఎన్ని టెండర్లు వచ్చే అవకాశం ఉంది? గతంలో మాకు దాదాపు 6000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి 2017-19 పాలసీకి సంబంధించి. ఈసారి కూడా మేము దాదాపుగా అదే నంబర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది రేపు సాయంత్రానికి మాకు పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పుడు దాకా 2600 వరకు వచ్చాయండి అప్లికేషన్స్. ప్రస్తుతం ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నూతన మద్యం పాలసీని ఏదైతే ప్రకటించారో, గతం కంటే ఈసారి మరీ ఎక్కువగా మద్యం షాపులకి టెండర్లు వేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎవరు ఎటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఇతర బడా నేతలు కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి ఎవరైనా భయపెట్టినా సరే, ఎవరైనా ఇబ్బందులకు గురి చేసిన ఎవరు ఎటువంటి భయాలకు కానీ ప్రలోభాలకు కానీ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఆఫ్లైన్ కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ టెండర్లు వేసి నిర్భయంగా నిష్పక్షపాతంగా తమ టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో కొనసాగించుకోవచ్చని తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ టెండర్ల ప్రక్రియ ఇవాళ రేపు 2 రోజులు ఉన్నాయి, మంగళవారం బుధవారం సాయంత్రం వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగనుందని, తర్వాత ఏదైతే ఏ రోజైతే ఈ షాపులు ఏదైతే కేటాయించడం జరుగుతుందో ఆ రోజు టోటల్గా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా షాపులు కేటాయించడం అనేది జరుగుతుందని, అందులో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎటువంటి ప్రలోభాలకు కానివ్వండి లోను కాకుండా ట్రాన్స్పరెంట్గా ఈ వ్యవహారం మొత్తం జరగనుందని డీసీ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో అబ్దుల్